ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 105వ జయంతి సందర్భంగా కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సీనియర్ బీజేపీ నాయకులు మేకల కమలాకర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తన మంత్రి పదవికి సైతం వదులుకుని ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడారు. మరిదశ ఉద్యమంలోనూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. బలహీన వర్గాల నుంచి బలమైన నేతగా ఎదిగిన కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన మహనీయుడు బాపూజీ అని తెలిపారు. కార్యక్రమంలో కమలాకర్తో పాటు బీజేపీ చేనేత మాజీ సెల్ ఉమ్మడి అధ్యక్షులు కొండం ఆనందబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు గజంబికర్ చందు, నాగుల శ్రీనివాస్, సుంకోజు రమేష్ చారి, చిలుక శ్రీకాంత్, గాజుల సదానందం, ఓడ్నాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఉందని కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి మేము సూచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తెలంగాణ స్ఫూర్తిదాతా తెలంగాణ స్ఫూర్తిదాయకము అయినటువంటి కుండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం కూడా ఈరోజు ప్రశ్నించాలని కూడా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ రాబోయే రోజుల్లో మేము కుండ లక్ష్మణ్ ఆశయాలను సాధించే విధంగా ఈరోజు అందరం ముందుంటామని మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మరొకసారి ఘనంగా నిర్వహిస్తూ జై భారత్.